నమస్తే వెల్కమ్ టు సువన్ టీవీ నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంత ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ కార్డ్ రీడర్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన సిటీ గారు నమస్తే అక్క నమస్తే జాహ్నవి అక్క సో చాలామంది ఇది శ్రావణ మాసం ముఖ్యంగా సో ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలి ఎలాంటి వస్తువులు ఉండకూడదు అనేది చాలామందికి తెలియదు మన పెద్దవాళ్ళు చెప్పారు చాలామందికి చెప్పినంతలో కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు పెద్దవాళ్ళే కదా ఏదో చాదస్వం కొద్ది చెప్తున్నారని వదిలేసి తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట నాకు రీసెంట్గా అడిగారు ఈ ప్రశ్న ఒకళ్ళు సో అసలు ఎలాంటి వస్తువులు ఉండాలి ఎలాంటి వస్తువులు ఉండకూడదు మన వనజక్క ద్వారా తెలుసుకోవాలి అని ముఖ్యంగా షూరమ్మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే నార్మల్గా అంటే మనకు చాలా తెలుసు కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదు విరిగిపోయినవి చిరిగిపోయినవి ఉండకూడదు మనకి ఏదైనా స్పెషల్ అకేషన్స్ పండగలు అలాంటివి వచ్చినప్పుడు చాలా మటుకు సామాను తీసేస్తాం సంక్రాంతి ఎస్పెషల్లీ వచ్చినప్పుడు భోగి మంటల్లో సంక్రాంతి సామాను అన్నీ పాడేస్తాం అలాగే సిమిలర్లీ ఏంటంటే మన రెగ్యులర్గా కూడా ఇంట్లో కొన్ని సామాను అంటే ఎప్పుడో ఆ పండగ వచ్చినప్పుడు డిస్కార్డ్ చేయడం అలాంటివి కాకుండా మనకు ఎలాంటి వస్తువులు ఉండకూడదు ఇంట్లో అన్నది ఇప్పుడు చెప్తాను ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో మన మెయిన్ డోర్ కదా మన ద్వారం అక్కడ ఎప్పుడన్నా కానీ చాలా పాజిటివ్గా అట్రాక్టివ్గా ఉండాలి ఓకే మన ఎంట్రన్స్ గుమ్మం ప్రతిసారి అది వాస్తే అనుకోండి లేకపోతే పాజిటివ్ ఎనర్జీస్ అనుకోండి లేకపోతే అట్రాక్షన్ అనుకోండి ఎప్పుడన్నా కానీ ఆ గుమ్మం ముందు చాలామంది చెప్పులు వదిలేస్తారు గుమ్మం పక్కనే చాలా చెప్పులు ఇట్లా లైన్గా పెడతారు ఏదో ఫ్యాన్సీగా అలాగా ఓకే పెరేడ్ పెట్టినట్టు చెప్పులు అలాంటివి పెట్టకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి ఏమీ ఉంచకండి ఎంట్రన్స్లో కాళ్ళు క్లీన్ చేసుకోవడానికి మ్యాట్లు కొంతమంది ముళ్ళు ముళ్ళు టైప్ టైప్వి పెడతారు అలాంటివి ఉంచకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎంట్రన్స్ గుమ్మ ముందు ముళ్ళ చెట్లు ఎలాంటివైనా ఉంటే అవి కూడా కంప్లీట్లీ నో ఇవన్నీ ఏంటంటే ఇంటికి చాలా బ్యాడ్ ఎనర్జీస్ని క్యారీ చేస్తాయి అనమాట ఇంటి లోపలికి సో ఇల్లు ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఎప్పుడు పచ్చగా పసుపుతోటి అలంకరించి మంచి అంటే మీ మీరు ఏ ధర్మం ఫాలో అయినా కానీ దానికి తగ్గట్టు మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఎప్పుడు చాలా పాజిటివ్గా అందంగా చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి అదొకటి ప్లస్ దాని తర్వాత మనం ఎప్పుడైతే లోపలికి వస్తామో చాలామంది ఇళ్లల్లో ఏంటంటే కొన్ని ఫ్రేమ్స్ పెడతారు కొన్ని అంటే బొమ్మలు లాంటివి పెట్టుకుంటారు ఎవరో ఇచ్చినవి గిఫ్ట్లు అవన్నీ అయితే ఎప్పుడైతే మన ఇంట్లో ఇరిగిపోయిన బొమ్మలు అలాంటివి ఉంటాయో అవి ఫస్ట్ ఖచ్చితంగా తీసేసి ఏదైనా వాటర్లో పాడేయండి దేవుడు బొమ్మలైనా కానీ దేవుడి బొమ్మలు కొన్ని ఇరిగిపోయాక మనకు సెంటిమెంట్ ఉంటుంది అయ్యో మేము ఇన్ని రోజులు పూజ చేసాం ఈ బొమ్మను ఎలా పాడేయాలి అనేసి అదే దానికి ఏదో చేసి కొంచెం రిపేర్లు చేసి ఇంట్లో పెడతా ఉంటాము అలాంటివి చేయకుండా అలాంటివి ఎప్పుడైనా ఉంటే ఏమీ అవ్వదమ్మా అలాంటివి ఉంటేనే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కదా అట్లాంటివి తీసుకెళ్ళి వాటర్లో పాడేయాలి ఓకే అదొకటి ప్లస్ ఎప్పుడైతే చాలామంది ఇలా ఏడ్చే పిల్లల ఫొటోస్ ఇంట్లో బాగున్నారు పిల్లలు ముద్దుగా ఉన్నారని క్రయింగ్ బేబీ ఫొటోస్ అంటారు అవి గోడలకి గట్టి పెడతారు కదా అట్లా పెట్టినప్పుడు ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళే అయితే వైఫ్ ఎవరైతే ఉంటుందో ఆవిడకి చాలా ఫ్రీక్వెంట్గా సిక్ అయిపోతూ ఉంటారనమాట అట్లాంటి ఫొటోస్ పెట్టినప్పుడు సో అదొకటి పెట్టకూడదు ఇంట్లో ఇంకొకటి ఏంటంటే లీకింగ్ ట్యాప్స్ ఎప్పుడైతే వాటర్ లీక్ అవుతూ ఉంటాయి ఇళ్లలో అదొకటి మంచి సైన్ కదా అట్లా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఫైనాన్షియల్ మానిటరీ లాస్ చాలా బిజినెస్ వాళ్ళు కానీ వాళ్ళకి చాలా ఎక్కువగా లాసెస్ చూస్తూ ఉంటారు ఓకే ఇదొకటి దీంతోపాటు ఏంటంటే కొంతమంది నటరాజస్వామి ఫొటోస్ కానీ ఇలాంటి విగ్రహాలు కానీ తెచ్చి ఇంట్లో ఫ్యాన్సీగా ఏదో ఎంట్రన్స్లో అలా పెడతా ఉంటారు కదా అది యాక్చువల్గా డిస్ట్రాక్షన్ అనమాట అవేంటంటే ఎప్పుడైనా డాన్స్ స్కూల్స్లో అలాంటి వాటిలో పెట్టుకోవచ్చు తప్పిస్తే ఇళ్లల్లో అలాంటి పెట్టినప్పుడు ఏంటంటే ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ డిస్ట్రాక్షన్ కదా నటరాజస్వామి అంటే కొంచెం యాంగర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఒకటి ఇంట్లో నుంచి ఇంట్లో పెట్టుకోకుండా ఉంటే చాలు బుద్ధుడిది పీస్ కాబట్టి చక్కగా హ్యాపీగా పెట్టుకోండి ఎన్నో ఎంతో బాగా అలంకరించుకోవచ్చు బుద్ధుడిది ఓకేమా పెట్టి ఇంకా ఏంటంటే సింకింగ్ కొంతమంది ఇట్లా పడవలు ఫొటోస్ కూడా పెట్టుకుంటారు ఇలా మునిగిపోయే పడవలు అలాంటి ఫ్రేమ్స్ ఇళ్ళల్లో పెడతా ఉంటారు కదా సో అది ఒకటి అట్లా పెట్టినప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో అది ఒకటి కంప్లీట్గా అలాంటివి కూడా ఇంట్లో పెట్టకుండా ఉండవచ్చు ఇవన్నిటితో పాటు ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆగిపోయిన వాచెస్ మనం లేజీగా బద్ధకంగా వాచ్ అని రిపేర్ చేయించము లేకపోతే దాంట్లో బ్యాటరీస్ మార్చము లేకపోతే పాడైపోయినా అలా ఉంచేస్తాం ఏదో సెంటిమెంట్ అటాచ్మెంట్ తోటి ఓకే ఉండని అని ఎప్పుడైనా ఆగిపోయిన వాచ్ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అక్కడికి మన గ్రోత్ కూడా ఆగిపోతుంది సో ఇమీడియట్గా ఎప్పుడైనా మీ ఇంట్లో వాచ్ ఆగిపోతే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసి అక్కడి నుంచి తీసేయండి ఆ ప్లేస్ నుంచి అంటే మీరు దాన్ని రిపేర్ చేసో లేకపోతే దాంట్లో కొత్త బ్యాటరీ వేసో ఏదో అది అంటే రన్నింగ్ కండిషన్లో ఉండే వరకు అక్కడ నుంచి ఆ వాచ్ని తీసేయండి లేకపోతే దాన్ని బోర్లో పెట్టేయచ్చు ఓకే ఇదొకటి చాలా ఇంపార్టెంట్గా ఇదొకటి చేయొచ్చు ప్లస్ టైగర్స్ కూడా కొంతమంది పెట్టుకుంటారు చాలా ఏదో టైగర్స్ ఉంటున్నట్టు ఇట్లాంటివి కూడా ఇంట్లోకి అస్సలు కంప్లీట్లీ నూను ఇంకా కొంతమంది ఇలాకెళ్తే మహాభారత్లో మహాభారతంలో అయ్యే యుద్ధం వి పెద్ద పెద్ద సీన్స్ అవి పెడతా ఉంటారు కొంతమంది ఏమో భగవద్గీత పెడతారు కదా అర్జునుడికి కృష్ణుడి గీతోపదేశం చేసే ఫోటో అది మంచిది చాలా అది ఉండొచ్చు కానీ ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్దంటే వార్ సీన్స్ అన్నీ ఉంటాయి అనమాట అట్లాంటివి పెడితే ఇంట్లో కూడా అలాగే అశాంతిగా ఉండి ఇట్లాంటివన్నీ అనమాట ఇవన్నీ ఇండికేషన్స్ ఇంట్లో ఉండకూడని వస్తువుల్లో ఇవన్నీ ఒకటంటే ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే బాగా ఎక్కువ మనము నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తాం ఇంట్లో అట్లాంటివి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది వీటికి బదులు మీరు చక్కగా ఇంట్లో ప్లెజెంట్గా ఉండేవి ఇంట్లో ఫ్లవర్స్ కానీ పువ్వులు కానీ మంచి అందంగా ఉండే ఏమైనా మంచి మంచి సీనరీస్ వాటర్ ఫ్లో పెట్టుకోవచ్చు అట్లాంటివి పెట్టుకున్నప్పుడు మీకు చక్కగా అన్నీ బాగా నడుస్తుంది ఇంట్లో నిజంగా అంటే పెట్టే వస్తువులు ఎంత ఇంపార్టెంటో పెట్టకూడని వస్తువులు కూడా చాలా ఇంపార్టెంట్ అసలు చాలా ఇంపార్టెంట్ మనకి ఏదో ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా వస్తువులతో అయ్యో ఇది పడేస్తామో సరేలో డబ్బాలో పెట్టాము మూల పెట్టేద్దాం అని చాలా మంది ఏం చేస్తారు అవే తీసి ప్యాక్ చేసి పైన పెట్టేస్తారు అట్లా ఏమైనా ఉన్నా ఇంకా వాటితో పాటు దేవుడు ఫోటోలు కూడా ఇంట్లో ఎప్పుడైనా మన ఇంట్లో దేవుడు రూమ్లో ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తాం అవి ఎప్పుడైనా పాడైపోయి కొన్ని ఎలిసిపోయినట్టు అయిపోయి అంటే లోపల ఏ దేవుడు ఉన్నాడు కూడా కనపడకుండా అంత పాత పాత ఇంకా ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాటి వల్ల కూడా ఏమి అంత అంటే మనకు ఉంటుంది అఫ్కోర్స్ ఇన్ని పూజలు చేసాక ఇది ఎక్కడ చేయాలి అన్న ఒక ఫీలింగ్ మనకి లాగుతూ ఉంటుంది అవి ఏం చేస్తారంటే చక్కగా ఫోటో వరకు తీసేసి ఏదైనా దగ్గరలో ఉన్న గుడిలో కానీ ఏదన్నా పారే నదిలో అలాగా అవి తీసుకెళ్ళి పెట్టేయచ్చు అక్క మరి ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చా అంటే లేని వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవచ్చు అంటే అవి చాలా కొంతమంది దేవుడు రూమ్లో పెడతారు అక్కడ పెట్టకుండా మీ ఇంట్లో ఏదైనా వేరే రూమ్లో ఏదైనా మెయిన్ హాల్లో కానీ ఎక్కడైనా సౌత్ గోడకి పెడితే వాళ్ళకి పూజలు అట్టాయి కదా మనం ఇంతకుముందు చెప్పుకునే రెమెడీస్లో కూడా పెద్దవాళ్ళకి చేసే రెమెడీస్ అన్నీ సౌత్కి తిరిగి చేయాలని చెప్పాను సో సౌత్ గోడకి చక్కగా వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు అంటే వాళ్ళు మన కన్ అంటే మన దేవుడిని ఎలాగైతే పూజిస్తామో మన ఇంట్లో ఎవరైతే లేరో పెద్దవాళ్ళు మన యాన్సిస్టర్స్ వాళ్ళు కూడా మనని ఏదో ఒక రకంగా బ్లెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ కానీ వాళ్ళకు కూడా రెగ్యులర్గా మీరు చేసే రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ రెగ్యులర్గా వాళ్ళకి కనెక్ట్ అవుతూ అంటే మీరు వాళ్ళకి చెప్ చేసే వాళ్ళ పేరు మీద చేసే దానాలు అవన్నీ చేస్తూ వాళ్ళ ఫొటోస్ మాత్రం సౌత్ వాల్కి పెట్టి వాళ్ళకి ఎలాంటి చేయాలంటే అప్పుడు చేయవచ్చు అదేవిధంగా ట్యాప్లో నీళ్లు ఒక్కొక్కసారి డ్రాప్ డ్రాప్ వస్తూ ఉంటుంది కదా అవును మరి అలా రావచ్చే రాకూడదు అసలు రాకూడదు అది వస్తే ఫస్ట్ మీరు ఆ ట్యాప్ని రిపేర్ చేయించుకోవాలి అలా డ్రాప్ డ్రాప్ ఎప్పుడైతే పడతారో అప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో చాలా విపరీతమైన మానిటరీ లాస్ చూస్తూ ఉంటాం ఎప్పుడైనా సడన్గా ఇంట్లో అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే మన ఇల్లు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది మనకు తెలీదు ఓకే ఏదైనా ఒక మూల ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఉండొచ్చు అంటే అంటే ఏంటంటే కొంతమంది ఇళ్లలో ఏంటంటే ఏదైనా ఒక పైన ఏదైనా బర్డ్స్ అవి చచ్చిపోయి ఉంటాయి కదా చూసుకో మనం అట్లా ఉన్నప్పుడు కూడా మనకు సడన్గా ఏదన్నా ఒక చేంజ్ అయిపోతుంది ఇంట్లో అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వెంటనే మనం అందుకని ఇప్పుడు రెగ్యులర్గా ఇల్లు ఎప్పుడు ఎన్ని ఎవ్రీ కార్నర్ చెక్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీస్ అలా ఉంటే ఉంటాయి అనమాట ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం చక్కగా ధూపాలు ధూపం వేయడం రెగ్యులర్గా స్పిరిచువల్గా ఇంట్లో చక్కగా ఫ్లవర్స్ అవి పెడతా ఉండండి అవన్నీ పెట్టినప్పుడు ఏంటంటే చక్కగా నెగిటివ్ ఎనర్జీని అన్నిటినీ లాగేస్తాయి ఇవన్నీ చూడడానికి కూడా మనకు ప్లెజెంట్గా ఉంటుంది సాల్ట్ హాల్లో ఏదైనా ఒక కార్నర్లో పెట్టుకోమని ఇంతకుముందు చెప్పాం ఇలాంటివన్నీ పెట్టి ఇలాంటి పనికిరానివి ఏమైనా సామాను ఉంటే ఇరిగిపోయినవి చిరిగిపోయినవి ఇలాంటి పిచ్చి పిచ్చి అంటే కొంచెం అంటే మనకి అన్ప్లెజెంట్గా ఉండే సీనరీస్ కానీ బొమ్మలు అలాంటివి పెట్టకుండా ఉంటే ఇల్లు ఎప్పటికన్నా చాలా అభివృద్ధి చెందుతుంది నిజంగాక ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఇల్లు ఎలా ఉండాలనేది చాలా చక్కగా రెమెడీస్ రూపంలో చాలా నీట్గా నిచ్చారు థ్యాంక్ యూ సో మచ్